హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు హడలెత్తిస్తున్నాయి. తన మన భేదం లేకుండా అధికారులు దూసుకుపోతున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన కట్టడాలను నీలమట్టం చేస్తున్నారు. తాజాగా మాదాపూర్లోని సున్నం చెరువు ప్రాంతంలో నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. అయితే ఈ కూల్చివేతలను స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎవరి మాట వినకుండా దూసుకుపోతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పెద్ద చెరువులో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసింది. కాటసాని రాంభూపాల్ రెడ్డి కొన్నేళ్ల క్రితం అమీన్పూర్ లో సుమారు 35 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అందులో సుమారు 20 ఎకరాల వరకు అమీన్పూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపై ఫిర్యాదులు అందుకున్న హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. రామ్ భూపాల్ రెడ్డితో పాటు బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మరోవైపు మాదాపూర్లోని సున్నం చెరువు ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను హైడ్రా కూల్చివేసింది. షటర్లు, వ్యాపార సముదాయాలను అధికారులు నీలమట్టం చేశారు. అయితే ఈ కూల్చివేతలను స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోబోయారు. వారిని అడ్డుకున్న పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. ఆందోళన మధ్య అధికారులు కూల్చివేతలు కొనసాగించారు. ఇక ఇదేలా ఉంటే అటు హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఇప్పటికే నిర్మించి ఉన్న ఇళ్లను కూల్చివేయడం లేదని తెలిపారు. కేవలం మల్లంపేట చెరువులో కొత్తగా నిర్మాణంలో ఉన్న భవనాలను మాత్రమే కూల్చివేస్తున్నామని తెలిపారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని, సున్నం చెరువులో నిర్మించిన కొన్ని షెడ్లు వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారని అన్నారు. వాణిజ్యపరంగా వినియోగించడంతోనే షెడ్లు కూల్చివేస్తున్నామని రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. గతంలో కూడా సున్నం చెరువులో నిర్మాణాలు కూల్చేశారన్నారు. సున్నం చెరువులో మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతోనే కూల్చివేస్తున్నామని రంగనాథ్ వెల్లడించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న ఇల్లు, భూమి కొనుగోలు చేయవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఇక హైడ్రా కూల్చివేతలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ను ఏమీ చేయలేక సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో పేదలపై ఆ ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. హైడ్రా కూల్చివేతలతో ఏం సాధిస్తారని ప్రశ్నించారు. మరోవైపు ఫాతిమా ఓవైసీ కాలేజీని ఎప్పుడు కూలుస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ఇప్పటికే ఫాతిమా కాలేజీకు నోటీసులు ఇచ్చారని, అయితే కాలేజీను కూల్చివేయడంలో ఆలస్యం ఎందుకు జరుగుతుందన్నారు. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని విమర్శించారు. మొన్న నా కాన్ఫరెన్స్ లో ఆవిడ 80 ఏళ్ళ ముసలాడు ఫోన్ చేసింది. అమ్మ నా కొడుకు అప్పు తెచ్చుకొని బ్యాంక్ లో అప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నాడు, మళ్ళీ ఇదేనా రేవంత్ రెడ్డి ఏదో పెట్టిండంట పూజ చేశారంట, నా గుండె ఆగిపోయేటట్టుంది అమ్మ అని ఏడుస్తుంది మా ఫోన్ లో. ఇప్పుడు ఒక లేడీ చూస్తా ఉన్నా అంటే సోకం పెట్టి ఏడుస్తుంది. అంటే ఎంత బాధ ఉంటుంది, మీరు చెయ్యండి కానీ వాస్తవాలు గమనించమంటుంది. వాస్తవాలు గమనించాలన్నది, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, జరగాలంటే ఏం చేయాలనేది ఆలోచించాలి తప్పిస్తుంది. ఏదో ఒక 2-3 పేదవాళ్ళు ఇంటికి వచ్చేసి, ఉదాహరణ మహబూబ్ నగర్ ఉంది, వికలాంగులకు సంబంధించిన వచ్చేసారు. ఏమొచ్చింది దానివల్ల, ఏమొచ్చింది దానివల్ల, కానీ ఎంతమంది వికలాంగులు ఈరోజు రోడ్డు పడ్డారని మీరు గమనించాలి. ఒకటి నాకు ఏమర్థమైపోతుందంటే, కేసీఆర్ గారు నిశాన జరపాలనే ప్రయత్నంలో ఏమి చెడపలేకపోతున్నా కాబట్టి ఫ్రస్ట్రేషన్ ని ప్రతీకారం తీసుకుంటున్నారు ప్రజల మీద, నాకు అర్థమైతుంది. హైడ్రా కమిషనర్ గారికి, అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇంతకు ముందు కూడా చెప్పినా, ఇవాళ కూడా చెప్తున్నా, ఈ ఫాతిమా ఓవీసీ కాలేజ్ని మీరు ఎప్పుడు డెమోలిష్ చేస్తారు? వాళ్ళకి నోటీస్ కూడా పంపించేసినారు, మళ్ళీ ఇంకా లేట్ ఎందుకు అవుతుంది? ఇవాళ జనాలు అంటున్నారు ఈ హైడ్రా కాదు, ఇది హైడ్రామా నడుస్తుంది. పేదోళ్ళది ఇల్లులు పొలగొట్టడానికి ఈ మిడిగావిల దగ్గర జేసీపీలు, పెద్ద పెద్ద మిషన్లు దొరుకుతుంది. మళ్ళీ ఈ ఫాతిమా కాలేజ్ని పొలగొట్టడానికి ఎందుకు ఇంత లేట్ అవుతుంది? ఏదో కాంప్రమైజ్ అయిపోయిందా ముఖ్యమంత్రికి, ఎంఐఎంఓలకి, లేక అక్బరుద్దీన్ ఓవైసీ వార్నింగ్ ఇస్తే ముఖ్యమంత్రి గారు భయపడ్డారా అని జనాల్లో ఈ విధంగా ఒక చర్చ జరుగుతుంది.
పైగా హైదరాబాద్ నానక్రామ్గూడలోని రంగలాల్ కుంటను కబ్జా చేశారంటూ హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జయభేరి కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకులు బఫర్ జోన్ లో రేకుల షెడ్డు వేసి కబ్జా చేశారంటూ కొందరు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగలాల్ కుంటను పరిశీలించి జయభేరి కంపెనీకి నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో రేకులను కూల్చివేయకపోతే తాము తొలగిస్తామని నోటీసులో హైడ్రా పేర్కొంది.